నిజంగా అంటే ఆడియన్స్కి ఒక డౌట్, అసలు చిరంజీవి గారికి మీ మధ్య అసలు ఇప్పుడున్న సంబంధం ఎలాంటిది? అంటే ఇది మీకు రెగ్యులర్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. అంటే దీంట్లో సంబంధం ఉండటానికి ఏముంది, చిరంజీవి నేను ఒకప్పుడు క్లోజ్గా ఉన్నమాట నిజం, తర్వాత ఎవరి దారిని వాళ్ళు బతుకుతున్నాం, ప్రాబ్లీ కలిసినప్పుడు బాగానే ఉంటాం. నిజంగా అంటే అంత క్లోజ్గా ఉన్న వ్యక్తులు ఇంత గ్యాప్ రావడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. గ్యాప్ రావడానికి అంటే అప్పట్లో నేను మెడ్రాస్లో ఉండేవాడిని, తను బిగినింగ్ డేస్, సో ఆల్మోస్ట్ మన ఆఫీస్లో తను ఉంటామో తన రూమ్లో నేను పడుకోవటమో అట్లా చేసేవాడు. సో ఆ క్లోజ్గా ఉన్నప్పుడు అన్నయ్య అన్నయ్య అని మన ఆఫీస్కి వస్తాను. నేను తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లంతో నేను అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ జాబ్లో జాయిన్ అయిపోయాను. సో 4-5 ఇయర్స్ 10 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ నేను ప్రొడ్యూసర్గా మళ్ళీ కంటిన్యూ అయ్యాను, మళ్ళీ లేట్గా స్టార్ట్ చేసాను. 4-5 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యాను. సో ఈ 4-5 ఇయర్స్ గ్యాప్ ఆయన మెడ్రాస్, నేను హైదరాబాద్ ఉండేటప్పటికి కాంట్రాక్ట్స్ కూడా పెద్దగా లేవు. సో ఆ తర్వాత పెద్ద నేను ఎప్పుడు తన సినిమా చేయమని అడగలేదు, బట్ ఎప్పుడు కనపడ్డా ప్రేమగా మాట్లాడతాడు, బాగానే ఉంటాడు. బట్ డెఫినెట్గా ఒక ఇమేజ్ వచ్చినాక ఒక ఆర్టిస్ట్కి ఆ పాత ప్రేమలో అయ్యి ఉండటం కొంచెం కష్టం ఉంటుంది. సో దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి. సో నన్ను కనపడగానే అన్నయ్య అని వాటేసుకుని ఇంతకుముందు నా తమ్ముడు, నా తమ్ముడు చిరంజీవి కాదని నేను అనుకోవటం కొంచెం ఎక్కువ కోరుకోవటమేమో, బట్ అదర్వైజ్ బాగానే ఉంటాడు. మరి మీరు ఎందుకు ప్రతిసారి ఏ టాపిక్ వచ్చినా చిరంజీవి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు? అంటే వేరే హీరో గురించి ఎప్పుడు మాట్లాడిన సందర్భం లేదు, అక్కడ తప్పు ఉంది. నేను చిరంజీవిని యాజ్ అన్ యాక్టర్గా ఎప్పుడు తిట్టలా, నేను చిరంజీవిని యాజ్ యాక్టర్గా కూడా తిడతాను. ఎప్పుడు తిడతానంటే స్టాలిన్ లాంటి సినిమా చేసి దాంట్లో అండర్ గార్మెంట్ని గురించి మాట్లాడితే తన క్యారెక్టర్, ఎందుకంటే తన ఇమేజ్ అంత పెరిగిపోయినాక తను మాట్లాడకూడదు నా పాయింట్. మున్నాబాయి ఎంబీఎస్ లాంటి సినిమాని తెలుగులో రీమేక్ చేస్తానంటే ఆకలేస్తే అన్నం పెడతా లాంటి పాట పెట్టకూడదు. అంటే తనకి ఇమేజ్ వచ్చేసింది, చిరంజీవి అనేవాడు చిరంజీవి చిటికేస్తే నడుస్తుంది, చిరంజీవి 1-10 ఆ రోజుల్లో, చిరంజీవి ఏది చెప్తే అది నడిస్తే అంత ఇమేజ్ వచ్చినాక చిరంజీవి సినిమాల్లో సోషల్గా ఇర్రెలెంట్ పనులు చేయకూడదు, తప్పుడు పనులు చేయకూడదు అనేది నా ఫీలింగ్. అండ్ యాజ్ ఏ ఇండస్ట్రీ మనిషిగా, లేకపోతే సమాజంలో ఎంతో కొంత బాధ్యత ఉన్న మనిషిగా, చిరంజీవి నాకు చిన్నప్పుడు ఒకప్పుడు ఆప్తుడుగా నేను కోరుకునేది తప్ప నేను దీంట్లో చిరంజీవి మీద అసహ్యము, చిరంజీవి మీద కోపము కాదు. ఇది చిరంజీవి మంచి కోరటమే. అయితే ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నేను చిరంజీవి దగ్గరికి వెళ్ళి కలవటం కూడా కష్టమే. ఆయన మళ్ళీ ఇంటర్వ్యూ తీసి, ఇప్పుడు నా అహంకారం నాకు ఈగో ఉంటుందిగా, చిరంజీవి నాది ఆఫీస్లో ఉండే చిరంజీవి దగ్గరికి నేను ఇంటర్వ్యూ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళటం ఏంటంటే నాకు ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ గో టు హిమ్ అండ్ టెల్ హిమ్. కలిస్తే చెప్పాలి, కలుస్తానికి ఎన్ని సంవత్సరాలు ఒకసారి కలుస్తాం మాకే తెలియదు. సో అందుకని ప్రాబ్లీ నేను నా దీన్ని బయట చెప్తానికి చెప్తాను, ప్లస్ మీడియాలో వాడుకుంటాను. నాకు మీడియా రెగ్యులర్గా ఏదో టచ్లో ఉంటాం కాబట్టి మీడియాను వాడుకున్నాను, అంతే తప్ప నేను అతని మీద అసహ్యం లేదు. ఇక పొలిటికల్గా మాత్రం ఐఎమ్ అగెనెస్ట్ దట్, ఎందుకంటే ఐ నో హిమ్, అతను పర్సనల్గా నాకు బాగా తెలుసు కాబట్టి అతను పాలిటిక్స్ పనికిరాడని నేను ఆ రోజు ఎలక్షన్ అతను ప్రజారాజ్యం పెట్టే ముందు పెట్టాను. నేను ప్రూవ్ అయింది కదా నేను తప్పు కాదు కానీ ఇప్పుడు తెలిసిపోయింది కదా. అందరికి ఎలా చెప్పొచ్చుగా మీరు ముందే? అందరికి నాకు తెలియదు కదా అందరూ. ఇప్పుడు నాకు పరిచయం ఉన్న మనిషిని గురించి నేను మాట్లాడగలను, కానీ పరిచయం లేని మనుషుల గురించి పొలిటికల్గా అతను సక్సెస్ కాదన్నారు. సపోజ్ వేరే హీరోలు వేరే నటులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు సక్సెస్ అన్నా వాళ్ళతో నాకు సత్సంబంధాలు లేవు కదా. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను చెప్తున్నా అతను నేను సొంత తన్నదమ్ముల్లాగా మెలిగిన వాళ్ళం కాబట్టి నా మనిషిని గురించి నేను మాట్లాడగలను, కానీ బయట వాడిని గురించి నేను మాట్లాడతాం కరెక్ట్ కాదు. సో మా ఇద్దరి మధ్య స్పర్ధలనే ఫీల్ అవ్వచ్చు మీలాంటి వాళ్ళు, లేదంటే అతను కూడా ఫీల్ అయ్యాడో నాకు తెలియదు, కానీ అటువంటి నాకు తెలిసి అతను కూడా ఫీల్ అయ్యి ఉండడు. అన్నయ్య ఎప్పుడు ఇట్టగా మాట్లాడతాడులే అనుకుని ఉండొచ్చు కూడా మనసులో, బట్ బయటపడి ఉండకపోవచ్చు. జనాలకు ఎవరికి తెలియదు, మీరు మీడియాలో వచ్చేంత వరకు జనాలకు కూడా ఎవరికి తెలియదు, మీకు మీరుగా చెప్తున్నారు తప్పించి ఎవరికి తెలియదు. సో మీరు ఆ మధ్య నేనేరా పోలీస్ అనే ఒక సినిమాలో విలన్గా చేశారు, నరేష్ హీరో పాత నరేష్. దాంట్లో చేసిన తర్వాత నిజంగా మీరు మంచి హైట్ మంచి అపియరెన్స్ ఉంది కాబట్టి తీసుకున్నారు, బట్ ఆ సినిమా ఫెయిల్ అయింది. మీరు నటుడిగా మన తర్వాత కంటిన్యూ అవ్వలేదు నిజంగా, అంటే మీ పర్సనాలిటీ అవసరం ఇండస్ట్రీకి? అంటే లేదు, యాక్చువల్గా ఆ సినిమా నేను చేయాల్సింది కాదు, నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, నాకు 2 సినిమాలు ఆన్ ఫ్లోర్స్ డైరెక్షన్ చేసుకుంటున్నాను. నేను కడప రెడ్డమ్మను ఇంకో సినిమా ఏదో 2 నడుస్తున్నాయి షూటింగ్లు. ఆ సినిమా అనిల్ డైరెక్టరు, ఎవరో రవిరాజ పిన్సెట్టి యాక్ట్ చేయాలి దాంట్లో ఆ క్యారెక్టర్ ఒరిజినల్గా.
బట్ ఆయన లాస్ట్ మినిట్లో చేయకపోయాడు. సో ఆ సినిమా పోతుంది, విలన్ క్యారెక్టర్ కొత్తవాడు లేకపోతే అతను కన్సీవ్ చేసిన విధానం ప్రకారం ఇట్లా తెలిసిన ఫేస్ రవిరాజ్ అను భరద్వాజ్ ఎవరో, అప్పుడు నేను పాపులర్గా ఉండేవాడిని కాబట్టి నేను ఎవరో ఒకళ్ళు ఉండకపోతే కష్టమని అనిల్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే నాకు అసలు డేట్స్ లేవు. సో నేను మెడ్రాస్లో అప్పుడు షూటింగ్ చేస్తా ఉంటే నైట్ ఫ్లైట్కి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ చేసి మార్నింగ్ ఫ్లైట్కి మళ్ళీ వెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకుంటూ ఉండేవాడు. నా సినిమాలు నేను చేసేవాడిని, నైట్ వచ్చి యాక్టింగ్ చేసేవాడు. అట్లా 5-6 డేస్ చేశాను నైట్స్, తర్వాత ఎప్పుడో గ్యాప్ ఉన్నప్పుడు 2-3 డేస్ చేశాను అంతే. చేస్తే ఆ సినిమా అట్లా చేయాల్సి వచ్చింది. అందుకని నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు డైలాగ్ గుర్తుండదు చెప్పేది, కొంచెం ప్రాబ్లమ్స్ నాకు టెక్నిక్ యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, భయం కూడా నాకు కెమెరా ముందుకు రావడం. ఓకే, మీరు అదే నరేష్తో పాత నరేష్తో శివశక్తి అనే సినిమా చేశారు, ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమా. అంటే అప్పటికైనా కామెడీ ట్రెండ్ నడుస్తున్న ఆయన మీద అంత రిస్క్ చేశారు నిజంగా, అది ఎంత లేదు. కామెడీ సినిమాని యాక్చువల్గా చలం గారు చేశారు అప్పటికి, అంతకు ముందు ఆ సినిమాని బుల్లెమ్మ బుల్లోడు అని తెలుగులో చేసింది రఫ్గా. అది రాముడు భీముడు అవన్నీ ఒకటే లేదు, యాక్షన్ చిన్న మామూలుగా యాక్షన్ ఉంటుంది అంతే, 1-2 సీన్స్ ఫైట్స్ ఉంటాయి తప్ప పెద్ద లేదు. టైటిల్ శివశక్తి అనేసరికి కొంచెం యాక్షన్ లైక్ ఫీలింగ్ తప్ప యాక్షన్ ఫిలిం కాదు. అంటే ఆ సినిమా పోయినాక అబ్రాడ్ వెళ్ళే అనే డబ్బులు నిజం చెప్పాలంటే ఇక్కడే ఉండి ఇక్కడే ఉన్నా, అబ్రాడ్ వెళ్ళే అంత సీన్ కూడా లేదు. దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ ఆల్మోస్ట్ ఒక రకమైన అండర్గ్రౌండ్ లాగా ఉన్నాం బయటకు రాకుండా.